श्री हनुमान जयंती सदर्भंग ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సహస్ర తమలపాకులు పూజలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవి కుమార్, అర్చకులు చిరంజీవి శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ కోల ధర్మరాజు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు హనుమ జయంతి మహాపర్వదినం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో జీలుగుమిల్లిలో అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని వాడవాడల అన్ని వాడల నుంచి కూడా శోభాయమానంగా ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. యావత్ భారతదేశం కూడా ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క కఠోరమైనటువంటి సమర్పణ భావము, త్యాగము, అనుశాసనము, అలాగే స్వామి భక్తి ఈ రోజు యువతలో ఉండాలని, ఏ విధంగా అయితే ధర్మం కోసం రాముడు వెనకాల ఆంజనేయుడు నిలబడ్డాడో ఆ విధంగా ఈ దేశం కోసం ధర్మం కోసం యువత నైతిక ప్రవర్తన పెంచుకొని ఒక గొప్ప వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళాలని ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకుని ఇవాళ అనేక రకమైనటువంటి విధర్మీయ మత మార్పిడికి గురవుతున్న హిందూ సమాజాన్ని రక్షించుకునే పనిలో రావణుడు నుంచి సీతను కాపాడిన ఆంజనేయ స్వామిలా ఈ ధర్మాన్ని విధర్మీయ మత మార్పిడిల నుంచి కాపాడాలని, ఈ దేశ ధర్మ రక్షణలో యువత భాగస్వామ్యం కావాలని ఈరోజు ఈ శోభాయాత్రను వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో వాడవాడల ఈ ధార్మిక ప్రచారాన్ని మరింత పెంచే దిశగా విశ్వ హిందూ పరిషత్ ముందుకు అడుగులేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.